తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మోత్పూర్ మండలాల్లో స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి మందకృష్ణ మాదిగ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అధికారులకు రాగలిగారు, నా మాయక ప్రజలు నమ్మి ఓటు వేశారు. వేసినందుకు 4.5 ఏళ్ళు నరకం అనుభవిస్తున్నాం మనం అందరం. ఈ 4.5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఉండి ఏమి పని చేశాడు, ఏమి అభివృద్ధి చేశాడు, ఏనాడు ప్రజల్లోకి వచ్చాడు, ఎప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించాడు అని మీ అందరూ అడుగుతున్నారు. ఒక ముఖ్యమంత్రి అవుతే 18-20 గంటలు పనిచేయాలి. అది తెలిసి కూడా ఆ మనిషి ఏనాడైనా మీ వారికి వచ్చాడా, ఊరు వచ్చాడా, మీ గ్రామానికి వచ్చాడా, మీ సమస్యలు పరిష్కరించాడా? ఎక్కడికి రాలేదు, ఏనాడో మాట్లాడలేదు. ముఖ్యమంత్రి అయ్యాడు, హోదాలోకి వచ్చాడు, ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. సెక్రటరేట్ కూడా రాలేదు, ఫైల్స్ పేరుకి పోయినాయి. అంటే మీరు ప్రజల దగ్గరికి రారు, పోనీ ప్రజలు మీ దగ్గరికి వస్తానంటే ప్రజలు కూడా రానివ్వరంట. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాను. అంటే నువ్వు, నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు, నీ నలుగురేనా? నీ నలుగురు 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కాక మీ కాళ్ళ కింద బాటిస్లాగా పడించారు. దొరా, ఇంకా మీ ఆటలు సాగవు. దొరా, ఎంతమంది త్యాగాలు చేస్తే గాని తెలంగాణ రాలే. ఇవాళ వాళ్ళ యొక్క నెత్తులు కూర్చి నువ్వు ఎవరైతే త్యాగాలు చేసి చనిపోయారో ఆ శవాల మీద కూర్చుని నువ్వు పరిపాలిస్తున్నావు. దొరా, చిక్కుందని అడుగుతున్నా నేను. ఎవరిని మోసం చేస్తావు? నక్సలైట్లు నా ఎజెండా అన్నావు, తెలంగాణ ప్రజలకు మేలు చేస్తారన్నావు, ఎస్సీని మోసం చేస్తాను, ఎస్సీకి ముఖ్యమంత్రి ఇస్తానన్నా చేసావా? మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నా చేసావా? ఎస్టీలకు కూడా రిజర్వేషన్ అన్నా చేసావా? యువకులకు ఉద్యోగాలు అన్నా చేసావా? మైనర్కి మోసం చేసావు కాదా? రైత పేరు నీ వల్ల చనిపోయారు కాదా? మరి ఎంత మంది రాష్ట్రం ఏర్పడి అధికారులకు వచ్చి ఇంత చేస్తే కూడా చావులది అది ఆగలే, చనిపోతూనే ఉన్నారు. అయినా ఆ మనిషికి బాధ లేదు, సానుభూతి లేదు, జాలి లేదు. నాకు కావాల్సిన డబ్బే అని, నా బిడ్డలకు కావాల్సిన డబ్బే అని రిలయన్స్ వాళ్ళతో వాళ్ళకి ఎంత డబ్బు ఉందో వాళ్ళకి చెరిసమానంగా నేను ఎదగాలి అనుకున్నాను తప్ప 54 కోట్ల ప్రజల్ని మేలు చేద్దాం, అభివృద్ధి చేద్దామని ఏనాడు అనుకోలేదు.